हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू सुमा सिंपल व्लॉग। सो ई रोज वीडियो वच्चेसी विंटर रेसिपीस मी तो शेयर चेसुकुंटुन्नानंडि। टेस्टी अंड हेल्दी, सो सूप आर प्यूरी। सो फीवर टाइम लो, मामूल टाइम लो, बेबीस तिननप्पुडु, सो आल टाइम लो कूडा तीसुकोवच्चु। सो ओक 8 रेसिपीस, हेल्दी रेसिपीस मी तो शेयर चेसुकुंटुन्नानु। वीडियो एंडिंग वरकु चूडंडि अंड ट्राई चेयंडि खच्चितंगा। सो मोस्ट रिक्वेस्टेड कदा अक्क, विंटर लो एलांटि फुड तीसुकोवालि बेबीस, असलु तिनन पिल्ललकि एला इव्वालि, अंड फीवर वच्चिनप्पुडु एला इव्वालि। सो अडिगारु कदंडि, 8 रेसिपीस शेयर चेसुकुंटु खचिता ट्रई चेक ओके। सो फस्ट आफ् आल वे मिक्सड वेजिटेबल सूप अंडी। सो ये विधा ये मनसो एधाली अने कोई वेरइटी अं टिप्स मीत चा खचिता एंड वरक चूँ अर्थम ओके। इकडे नैयकोनी आवालु जीलकर्रला तीसुकोनी कोंचेम आनियन कोद्दिगा क्यारेट आलू बीन्स तीसेसुकुन्नानंडि। नेक्स्ट कोंचेम टमाटो तीसेसुकुन्नानु। इंदुलो वच्चेसि नेनु पिंच అల్లం తీసేసుకున్నాను, అలాగే కొంచెము పెప్పర్ తీసుకున్నానండి। సో కోల్డ్ ఎస్పెషల్ కోల్డ్ అయినప్పుడు మాత్రం ఈ విధంగా ఇవ్వండి ఖచ్చితంగా, ఎందుకంటే పెప్పర్ వచ్చేసి బేబీస్కి మంచి రిలీఫ్ ఉంటుంది। అలాగే మనకి అల్లం కూడా వేసాము, ఒకటి వెల్లిపాయ కూడా వేసాం కాబట్టి। అండ్ నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ అయిపోయినాక ఇందాక ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ టర్మరిక్ కూడా యాడ్ చేయాలండి। అండ్ ఫీవర్ వచ్చిన కోల్డ్ కాఫ్ అయినా కూడా యాంటీబయాటిక్ కాబట్టి టర్మరిక్ పసుపు ఖచ్చితంగా ఇచ్చేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసి 6 to 7 విజిల్ వేసేయండి। ఆల్మోస్ట్ కుక్ అయిపోతే చక్కగా। ఇప్పుడు చెప్పే రెసిపీస్ అన్ని కూడా 10 మంత్స్ ఏబో నుంచి ట్రై చేయొచ్చండి। కొంచెం స్పైసెస్ అన్ని తక్కువ చేసుకొని ఇవ్వండి ఓకేనా। ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇవంతా బాగా కుక్ అయిపోయినాయి కదా, సో కొంతమంది బేబీస్ ఏంటంటే పిల్లలు ఏంటంటే ఆ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేయండి। అప్పుడు ఆల్రెడీ మనం విజిల్ వేసాము కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తము బయటకు వచ్చేస్తుంది వాటర్లోకి, ఆ వెజిటేబుల్స్ అలాగే పెప్పర్ ఆ జింజర్ గార్లిక్ అదంతా వచ్చేస్తుంది। ఈ విధంగా ఇవ్వడానికి ట్రై చేయండి, కోల్డ్ కాఫ్ అయినా లేదంటే ఫీవర్ టైంలో కూడా బాగా ఫుడ్ తినకుండా ఇరిటేషన్ చేస్తారు కదా పిల్లలు, సో ఆ విధంగా ఇచ్చేసేయండి। సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఇదండి, ఆల్రెడీ మనకు వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయినాయి కాబట్టి మ్యాషర్తోనైనా లేదా పప్పు రుబ్బే దాంతో అయినా చక్కగా రుబ్బుకొని సో కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అవంతా తీసేయండి। ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు। ఫీవర్ టైంలో ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వాళ్ళు ఏం తినరు కదా, అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతుందండి ఇలా। సో ఈ విధంగా మంచిగా వెజిటేబుల్స్ అన్నీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ స్టమక్ కూడా ఫుల్ అవుతుంది। సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి। నేను వచ్చేసి మిన్నుకి ఇలానే ఇచ్చేస్తానండి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అనేసి ఓకేనా। అండ్ నెక్స్ట్ పిల్లలందరికీ చాలా ఇష్టమైన సూప్ వచ్చేసి టొమాటో సూప్, చాలా చాలా ఇష్టంగా తింటారండి టొమాటో సూప్. ఇది కూడా కోల్డ్ ఫీవర్ బేబీస్ ఎప్పుడైనా ఫుడ్ తినకుండా, ఇప్పుడు చెప్పే రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళు ఫుడ్ తినకుండా మారం చేసినప్పుడు ఖచ్చితంగా ఇవ్వండి, సో హెల్దీ కదా అండ్ స్టమక్ కూడా ఫుల్ అవుతుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు. ఇక్కడ వచ్చేసి 3 టమాటా తీసుకున్నానండి పండువి, అలాగే 3 పెప్పరు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఇదంతా ఏంటంటే కోల్డ్ కాఫ్ ఎక్స్పెషల్ వింటర్ కాబట్టి ఈ పెప్పరు ఇలా వేసుకోవడం వల్ల బాగుంటుంది, వాళ్ళకి రిలీఫ్ ఉంటుందండి। మంచి ఫ్లేవర్ కోసం పుదీనా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి సాల్ట్ కొంచెం వేసి విజిల్ వేస్తున్నానండి. ఆల్రెడీ ఇందాక మనం టమాటా కొంచెం కట్ చేసి వేసుకున్నాను కాబట్టి పీల్ ఈజీగా వచ్చేస్తుంది, ఒక 3 to 4 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది అండి. చూసారు కదా పైన పీల్ చక్కగా వచ్చింది. సో ఇక్కడ బేబీస్కి ఇచ్చేస్తున్నాం కాబట్టి పీల్ ఖచ్చితంగా తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో 1 టైం మిక్సీ పట్టగానే టొమాటో వెంటనే మెత్తగా ప్యూరీలాగా అవుతుంది, ఆల్మోస్ట్ అది మనకి ఉడికిపోయింది కాబట్టి బాగుంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. థిక్ మనం వాటర్లో కూడా రుబ్బి చేయొచ్చు, బట్ కొంచెం థిక్గా ఇచ్చేస్తే బేబీ స్టమక్ కూడా ఫుల్ అయిన ఫీల్ ఉంటుంది కాబట్టి ఇలా. సో ఇక్కడ మిరియాలు అదంతా వాటర్లో వచ్చేసింది కాబట్టి అది తీసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. పాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఎన్ని ఆవాలు జీలకర్ర వేసేసుకొని పసుపు వేసుకొని ఇంగువ వేసుకున్నాను అండి, అంతే ఇంకేం వేసుకోలేదు. డైరెక్ట్ ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న టొమాటో ప్యూరీ వేసుకొని కొంచెం ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటరీ ఉన్నా కూడా బాగోదు, కొంచెం వాళ్ళకి స్టమక్ కూడా నిండినట్టు ఉండాలి కాబట్టి కొంచెం థిక్ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి మనకు పైన ఆయిల్ నెయ్యి అంతా వచ్చేంత వరకు, వెంటనే ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకోండి. హ్యాపీ
హ్యాపీగా తినేస్తారు. పిల్లలందరికి మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ సూప్ అంటే టొమాటో సూప్ అండి. ఈవెన్ మా ఇంట్లో మా అమ్మను మా కన్నయ్య కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా అంటే ఫీవర్ ఎక్కువ ఉన్నా కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉన్నా కూడా ఇలా డైరెక్ట్గా మామూలుగా సూప్ లాగా ఇచ్చేసేయండి. లేదంటే మీరు పిల్లలకి కిచిడి చేసుకున్నా అలాగే ఉగ్గు చేసేసుకున్న ఏదో ఒక ఫుడ్ అయితే చేసుకుంటారు కదండి, సాస్ ఫుడ్లో ఇలా మంచిగా టొమాటో సూప్ మిక్స్ చేసి ఇవ్వండి. సూపర్ టేస్ట్గా తినేస్తారు, బాగుంటుంది. సో ఫుడ్ అస్సలు తినకుండా మరం చేసే వాళ్ళకి ఎంతో కొంత తినాలి. అండ్ ఫీవర్ టైంలో అస్సలు ఇరిటేటింగ్ చేస్తారు, వాళ్ళు ఏమీ తినరు. సో అలాంటప్పుడు మాత్రం ఇలా డైరెక్ట్గా ఇచ్చేసేయండి. హ్యాపీగా వాళ్ళు ఫుల్ తింటే ఒక 1 కప్ తిన్నా సరిపోతుందండి. ఆల్మోస్ట్ వాళ్ళ స్టమక్ కూడా ఫుల్ అవుతుంది అండ్ ఎనర్జీ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను 1 ఎస్పెషల్ ఈ క్వాంటిటీ మాత్రం 1 ఇయర్ పిల్లలకండి, అంటే నేను పెప్పర్ ఇలాంటివి వేసుకునేయండి, 1 ఇయర్కి అయితే సరిపోతుంది. మీరు బిఫోర్ 10 మంత్స్ నుంచి ఇవ్వచ్చు కాబట్టి 10 మంత్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, పించి పించి ఇచ్చేసేయండి. ఓకేనా? థర్డ్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో, అంటే మనం మోరంగడ్డ అంటాం కదండి, దాని సూప్. అది కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. నేను వచ్చేసి 1/2 ఆనియన్ తీసుకున్నాను, కొంచెం క్యారెట్ తీసుకున్నాను. సో ఒక చిన్న మీడియం సైజు స్వీట్ పొటాటో మొత్తం తీసేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండి. సో ఇవి కూడా వేసేసుకోవాలి. ఈ సైజు మనం కొంచెం చిన్న సైజు కట్ చేసుకోండి. స్వీట్ పొటాటో చాలా హెల్దీ, బేబీస్కి ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంచెం పెప్పర్ వేస్తున్నాను నేను, బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను. కావాలంటే మీ దగ్గర వైట్ పెప్పర్ ఉంటే వేసుకోండి. ఓకేనా? ఇక్కడ పెప్పర్ వేసుకొని కొంచెం సాల్ట్, అలాగే పసుపు వేసుకున్నాను. యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసుకోవాలి. లైట్గా చిన్నది అంటే ఒక చిన్న టమాటోలో 1/2 టమాటా వేసుకున్నాను అండి టేస్ట్ కోసం. ఒక 1 గ్లాస్ వేసేసుకొని వాటరు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 6 to 7 విజిల్స్ రావాలండి. ఒకసారి చెక్ చేసుకోండి విజిల్స్. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కుక్కర్స్కి మనం ఎన్ని వేసినా రాదు, తర్వాతకి మళ్ళీ ఇంకోసారి చూసి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ మొత్తం కుక్ అవ్వాలి. ఓకేనా? సో ఇదంతా మంచిగా కుక్ అయిపోయినాక వేపర్ అంతా పోయిన తర్వాతకి లిడ్ తీసేయాలి. సో మీరు ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా సూపు మనం స్ట్రైనర్తో చేసుకోవచ్చు అని. సో నేను వచ్చేసి అన్నీ తినాలి, వెజిటేబుల్స్ అన్నీ అలవాటు అవ్వాలి. మామిందుకు వచ్చేసి 15 కంప్లీట్ అవ్వొస్తుంది కాబట్టి అన్నీ తినాలనేసి నేను మొత్తం మ్యాష్ చేసి ప్యూరీ టైప్ లాగా ఇచ్చేస్తున్నాను. సో మీరు అలా మీ బేబీస్కి తినరు, అసలు తినరు ఒక్కంటే. సో ఇక్కడ మీరు స్ట్రెయిన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది లిక్విడ్. ఆల్మోస్ట్ మనకి వాటర్లో అంతా వచ్చేస్తుంది, అది వెజిటేబుల్స్ వాటి మనం విజిల్ వేసాం కాబట్టి అందులో ఉన్నదంతా వాటర్కి వచ్చేస్తుంది. స్ట్రెయిన్ చేసి వాటర్ ఇచ్చేసినా సరిపోతుందండి, హ్యాపీగా తాగేస్తారు పిల్లలు. సో నేను వచ్చేసి అన్నీ తినాలి కాబట్టి మొత్తం ఇలా మ్యాష్ చేసేసుకొని చక్కగా ఇచ్చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చెప్పే రెసిపీస్ అన్నీ కూడా హెల్దీ అండ్ టేస్టీ అండి. ఎవ్రీడే ఒకటి చేసి మీ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వండి, వింటర్కి బాగా యూజ్ అవుతుంది. సో మార్నింగ్ అంటే మిడ్ స్నాక్ అన్నా లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో నైన్ ఇవ్వండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఓకేనా? అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ రాగి సూప్ అండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నెయ్యి అలాగే పచ్చిమిర్చి. సో మీకు అన్ని రకాలుగా చూపిస్తున్నాను, పచ్చిమిర్చి వేసుకుంటే ఎలా ఏంటి అని ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. సో ఒకటి పచ్చిమిర్చి వేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఆనియన్, 1/2 క్యారెట్, 1/2 ఆలు. ఆలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్నెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కొంచెం గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు ఆల్రెడీ నైట్ నానపెట్టేసుకున్నాను, నెక్స్ట్ డేకి ఇవ్వాలనుకుంటే. ఇదంతా బాగా మనకి అన్ని నెయ్యిలోనే మగ్గాలి. కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నానండి. తర్వాతకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ వేసుకోవాలి. సో 7 to 8 విజిల్స్ అలా పడతాయి, ఎందుకంటే మనం గ్రీన్ పీస్ వేసాం కాబట్టి. సో విజిల్ వేసినాక నేను వచ్చేసి 1 స్పూన్ రాగి పౌడర్ వేసాను. సో 1 స్పూన్ రాగి పౌడర్ సరిపోతుంది, ఎందుకంటే మనం మిక్స్డ్ అక్కడ వేసేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో వాటర్తో ముందుగా లమ్స్ లేకుండా చేసుకున్నానండి. సో ఆఫ్టర్ విజిల్ తర్వాతకి చక్కగా ఉడికిపోతాయి. మీరు అలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, వాటర్ ఇవ్వచ్చు, లేదంటే ఇలా కొంచెం రాగి అలాగే రాగి ఫ్లోర్ తోటి ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది, బేబీస్ కూడా కొద్దిగా బాగుంటుంది. ఫీవర్ టైంలో అయితే ఇలాంటి ఫుడ్ బాగా యూజ్ అవుతుంది, అస్సలు ఏం తినరు కాబట్టి వాళ్ళకి టేస్ట్గా ఇవ్వడానికి ఇవి బాగుంటాయండి. సో ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా రాగి ఫ్లోర్ని, సో ఇందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో మీ బేబీ ఏ కన్సిస్టెన్సీలో తింటుంది, కొందరు పిల్లలు వచ్చేసి కొంచెం థిక్గా తింటారు, కొందరు వచ్చేసి లిక్విడ్ లాగా ఉంటారు, అది ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇవ్వండి. సో ఇది కూడా ఫుల్ స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ రెసిపీ
వచ్చేసి పాలక్ సూప్ సో గ్రీన్ లీవ్స్ తో ఎలా ఇవ్వాలి అని మీకు డౌట్ వస్తది కాబట్టి ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకున్నానండి ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క వెరైటీ లాగా ఇచ్చేస్తున్నాను అందుకే నెక్స్ట్ పాలక్ తో అయితే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెమే ఆనియన్ వేసుకున్నాను పొటాటో ఖచ్చితంగా ఉండాలండి సూప్ లో అలా లేకుండా ఒకసారి ట్రై చేయండి ఉండి ట్రై చేయండి పొటాటో ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఏంటి సూప్ లేదంటే కొంచెం లైట్ లైట్ గా ఉంటది టేస్ట్ అన్నట్టు సో కొంచెం టమాటా వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి ముందల నానబెట్టేసుకున్నాను నేను సో సోక్ చేసుకున్న ముందల ఒక 1 స్పూన్ సరిపోతదండి 1 కప్ నేను ఇప్పుడు చేసే క్వాంటిటీ తోటి ఎగ్జాక్ట్ గా మీకు ఒక 1 కప్ వరకు వచ్చేస్తది అంతకంటే ఎక్కువ అయితే బేబీస్ తినలేరు కాబట్టి నో ప్రాబ్లం అండ్ పిల్లలకు కూడా ఇవ్వాలి అనుకుంటే అంత ఫుల్ కప్ అయితే పిల్లలు అయితే మన్స్ బేబీస్ తినలేరు కాబట్టి ఇంకో ఉన్న కిడ్ కూడా యూస్ అవుతది కదా అలా సో కొంచెం నేను నీట్ గా వాష్ చేసుకున్న పాలక్ వేసేసుకున్నాను అలాగే కొంచెం పసుపు ఉప్పు ధనియా పౌడర్ అలా వేసేసుకొని చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాండి ఇంకా రెడ్ చిల్లీ అవసరం లేదు పెప్పర్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా 1 గ్లాస్ వాటర్ అలా వేసేసుకోండి 1.5 అలా సరిపోతదండి ఎందుకంటే మనం పప్పు వేసాం కాబట్టి మళ్ళీ విజిల్ వేసేసుకోండి ఇది కూడా ఒక 5-6 విజిల్ అవుతది సో చక్కగా బాగా మనకి మెత్తగా అంటే 5-6 విజిల్ మెత్తగా అయిపోతదండి ఓకేనా ఇంకా రైస్ అవసరం లేదు సూప్స్ ఎప్పుడూ కూడా మనం రైస్ ఇవ్వకూడదు సో మనం ఇలా ఇవ్వాలనుకుంటే ఏంటి మూందాలు ఇచ్చి చేసుకోవచ్చు కానీ రైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇది కూడా స్ట్రైనర్తో ఇవ్వచ్చండి పిల్లలకి మనము స్ట్రైనర్ చేసి అందులో నుంచి వచ్చిన సూప్ ఉంటుంది కదా అది ఇవ్వచ్చు లేదు మా పిల్లలు అంతా ఫుడ్ తినాలి అందులో వెజిటేబుల్స్ అలాగే గ్రీన్ లీవ్స్ అన్ని తినాలంటే ఇలా మ్యాష్ చేసుకొని ఇచ్చేయండి మా మిన్ను చక్కగా తింటాడు ఇంకా మీరు కావాలంటే ఇంకా బాగా మెత్తగా కూడా మ్యాష్ చేసుకోవచ్చు బట్ ఈ కన్సిస్టెన్సీలో మా బాబు తింటాడు కాబట్టి ఇలా చేసి ఇచ్చేస్తున్నానండి సో ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ విత్ ఓట్స్ సూప్ అండి ఇక్కడ కూడా మనము ఓట్స్ వచ్చేసి అలాగే ఇందాక మనం రాగి ఫ్లోర్ కూడా అది ఉంది కదా కొంచెం పచ్చిమిర్చి అలా వేసుకుంటే బాగుంటుంది 1 ఇయర్ అయితే పచ్చిమిర్చి ఇవ్వండి లేదంటే పెప్పర్ ఇవ్వండి మనకు 10 మంత్స్లో పెప్పర్ ఇవ్వచ్చు సో పించ్ పెప్పర్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇనఫ్ సో ఇక్కడ కూడా ఆనియన్ హాఫ్ టమాటో హాఫ్ ఆలు హాఫ్ క్యారెట్ గ్రీన్ పీస్ ఇచ్చేసి కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాను పచ్చిమిర్చి ఇచ్చాం కాబట్టి ఇంకా రెడ్ చిల్లీ అవసరం లేదు సో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా మనకి మిక్సీ ఏంటి మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 6-7 విజిల్స్ రావాలండి సో ఇది కూడా ఇందాక నేను యాజ్ ఇట్ ఈస్ అంటే రాగే ఫ్లోర్ చెప్పాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా మనం మీకు ఏ డౌట్ రావచ్చు చక్క పోహ అంటే పోహతో అసలు బాగోదండి నేను ఒకసారి ట్రై చేసి చూశాను బేబీస్ తినరు ఈవెన్ మిన్నునే తినలేదంటే నాకు తెలిసి ఇంకా వేరే పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే చేయండి బట్ అస్సలు బాగోదు అందుకే నేను ఓట్స్ రాగి మాత్రం సూపర్ అల్టిమేట్గా ఉంటుంది ఇక్కడ ఓట్స్ వచ్చేసి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను కొంచెం లైట్ కదా ఓట్స్ వచ్చేసి ఇందాక రాగి వచ్చేసి హెవీ రాగి ఫ్లోర్ కూడా హెవీ అలాగే వెజిటేబుల్స్ కూడా హెవీ కాబట్టి 1 వేసుకున్నాను ఇక్కడ ఇది 1.5 వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకున్నాను సో చక్కగా విజిల్ అయిపోయిన తర్వాతకి ఈ విధంగా మంచిగా రుబ్బేసుకొని కొంచెం వాటర్ అలా యాడ్ చేసేసుకొని ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఓట్స్ ఫ్లోర్ ఉంది కదా సో అది ఇందులో వేసుకొని చక్కగా కుక్ చేసుకోండి సో ఏ కన్సిస్టెన్సీ అంటే ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్నెస్సే వస్తుంది ఓట్స్ వచ్చేసి మనకు కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గానే ఉంటుంది బట్ చాలా టేస్టీగా ఉంటుంది సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు నో ప్రాబ్లం డౌట్ లేదు సో ఈ ఇప్పుడు చెప్పిన నేను 8 రెసిపీస్ కూడా హ్యాపీగా తినేస్తారండి ఇక్కడ వచ్చేసి మనము మిక్స్డ్ వెజిటేబుల్స్ అలాగే చాలా వేసాం కాబట్టి వాళ్ళ స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ ఫీవర్ టైంలో కూడా ఇలాంటివి బాగా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ 7th రెసిపీ వచ్చేసి బీట్రూట్ సూప్ చాలా 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 హెల్దీ సో బేబీస్ మంచి స్కిన్ కలర్ రావాలి ఈవెన్ కిడ్స్ అయినానండి స్కిన్ కలర్ రావాలంటే ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బీట్రూట్ సూప్ వచ్చేసి మీరు డే బై డే ఇచ్చినా నో ప్రాబ్లం కిడ్స్ కొంచెం పెద్ద పిల్లలకైతే ఎవ్రీడే ఇచ్చినా నో ప్రాబ్లం మంచి స్కిన్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి చూసారు కదా నేను కొంచెం ఆనియన్ అలాగే పొటాటో క్యారెట్ సో బీట్రూట్ వేసేసుకున్నాను సో మీకు డౌట్ రావచ్చాక ప్రతి దాంట్లో ఆనియన్ వేయాలని ఆనియన్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది మనం ఇంకా సూప్లో వేసేవి ఏమి ఉండవండి ఆనియన్ ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఇంతే ఉంటాయి కదా కావాలంటే మీరు ఇక్కడ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ క్యారెట్ ఆలు బీట్రూట్ ఎన్ఎఫ్ సరిపోతుంది సో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉంటే వేసుకోండి లేకుంటే లేదు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి ఇందాక అన్నీ కూడా నేను పెప్పర్తో చూపించాను అలాగే పచ్చిమిర్చితో చూపించాను కదా ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ యూజ్ చేస్తున్నాను నేను
మీకు అన్ని రకాలుగా చూపించాలి కాబట్టి అన్ని రకాలుగా చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, బట్ ఎక్కువ వేసుకోకండి. కొంచెం టేస్ట్ కోసం నేను ఇంగువ కూడా వేసి 1 గ్లాస్ వాటర్ వేసి, ఆల్మోస్ట్ మనకి బీట్రూట్ కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి 7 to 8 విజిల్స్ రావాలండి. చక్కగా మొత్తం ఉడికిపోవాలి, మనకి అందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోవాలి. సో ఆఫ్టర్ 8 విజిల్ తర్వాతకి లిడ్ తీసేసి, ఇందాక నేను చెప్పినట్లాగానే మీరు బేబీస్ ఏంటి వెజిటేబుల్స్ తినకుంటే స్ట్రైనర్ చేయండి, లేదంటే చక్కగా రుబ్బేసి మంచిగా ఇవ్వండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి బీట్రూట్ అలాగే టొమాటో వచ్చేసి పిల్లలకైతే నాకు తెలిసి అయితే 100 to 200% నచ్చుతుంది, చాలా బాగా తింటారు. సో ఈ కన్సిస్టెన్సీ మనం చూసారు కదా, ఇలా మంచిగా మ్యాచ్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లో ఇచ్చేసి హ్యాపీగా ఇచ్చేసేయండి, స్పూన్తో ఫీడ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లేదంటే మీరు ఏమి రైస్ కిచడి ఇలాంటివి చేసుకుంటారు కదా, ప్లెయిన్ రైస్ అంటే ఇప్పుడు వింటర్ కాబట్టి వాము రైస్ నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, కింద లింక్ ఇస్తాను. సో వాము రైస్ అలా చేసేసుకొని సూప్ లాగా చేసుకున్నవన్నీ కూడా మిక్స్ చేసి ఫుడ్ ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ రెసిపీ వచ్చేసి గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ తోటి ప్యూరీ లేదంటే సూప్ అండి. ఇక్కడ కూడా నేను కొంచెం పచ్చి బఠానీ కదా, కొంచెం పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది. కోల్డ్ అవుతుంది కదా అక్క అని అంటే నేను కొంచెమే వేశాను. మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం కోల్డ్ ఆల్రెడీ బేబీకి కోల్డ్ ఉంటే మాత్రం పెప్పర్ వేయండి. సరే మీకు అన్ని రకాలుగా చూపించాలి వేసి అన్నట్టు చూపించాను. మీకు ఇష్టం ఉంటే పెప్పర్ అయితే ఇంకా డౌట్ లేదండి, ఇష్టం ఉంటేనే వేయండి పచ్చిమిర్చి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను అన్ని హాఫ్ హాఫ్ మెజర్మెంట్ చూసారు కదా, కొంచెం పచ్చి బఠానీ ఆలు అలాగే క్యారెట్ ఆనియన్ వేసాను, కొంచెం సాల్ట్ అలాగే నేను పసుపు వేసేసుకున్నాను. కొంచెం చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాతకి ధనియా పౌడర్ కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ అలా వేసేసుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే చాలా కొంతమంది బేబీస్కి గ్యాస్ ఫామ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి డౌట్ రావచ్చు, అక్క మా బేబీకి చాలా గ్యాస్ ఉన్నది, వాళ్ళకి పచ్చి బఠానీ ఇవ్వచ్చా అండ్ ఆలు ఇవ్వచ్చా అని. ఆలుకి గ్యాస్ ఫామ్కి సంబంధం లేదండి, పొటాషియం ఉంటుంది అందులో బాగా ఆలు దాంట్లో. పచ్చి బఠానీ మనకి అంటే బఠానీలు అలాంటివి ఏంటంటే కొంచెం గ్యాస్ ఎక్కువనే అవుతాయి, అలాంటప్పుడు జస్ట్ మీరు ఒక 5 to 10 అల్లు ఇచ్చేసేయండి టేస్ట్ కోసం అండ్ ఫ్లేవర్ కోసము. అది కూడా వద్దంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసి మామూలుగా చేసేసుకోండి. ఓకేనా? సో విజిల్ అయిన తర్వాతకి, సో మనకి ఆ లిడ్ మొత్తం తీసిన తర్వాతకి చక్కగా మంచిగా, ఇది నేను వచ్చేసి గ్రీన్ పీస్ కాబట్టి ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో మొత్తం ఇదంతా మ్యాష్ చేసుకొని చక్కగా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసి ఇచ్చేయండి. సో ఈ రెసిపీస్ అన్నీ కూడా కోల్డ్ టైంలో, కాఫ్ టైంలో, ఫీవర్ టైంలో, ఈవెన్ పిల్లలు ఏ ఫుడ్ తినరు తినకుండా ఇరిటేషన్ చేస్తున్నప్పుడు, అలాగే ఇమ్యూనిటీని పెంచడానికి బాడీలో. సో మనకి హెల్దీ కదా, మిక్స్డ్ వెజిటేబుల్స్తో బాగా చేసాము అండ్ ఇవన్నీ కూడా టేస్టీ అండ్ హెల్తీవే కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి హ్యాపీగా తింటారండి. ఖచ్చితంగా మీరు మీ బేబీస్కి ట్రై చేసి ఎలా తిన్నారని నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.